సో ఇందులో మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే చికెన్ స్టాక్ యూస్ చేస్తున్నాము అలాగే చికెన్ వాడుతున్నాము చికెన్ కూడా కర్రీ కట్ స్టైల్లో ఉంది అదే అలాగే ఒక ఆనియన్ కావాల్సి వస్తుంది హనీ కావాలి దాంతో పాటుగానే డ్రైడ్ రోజ్మెరీ గార్లిక్ అంటే మన వెల్లుల్లిపాయలు ఇంకా బేలీఫ్ బిర్యానీ ఆకంటాం కదా సేమ్ అదే వాడుతున్నాము ఇంకా అవసరానికి తగ్గట్లుగా సాల్ట్ పెప్పర్ కొద్దిగా గ్రీన్స్లో పార్స్లీ మాత్రం యూస్ చేస్తున్నాను మ్యారినేషన్ కోసం ఉపయోగపడే విధంగా ప్రాసెస్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండండి మనం నీట్గా రెడీ చేసుకోవచ్చు అన్నిటికంటే ఫస్ట్ మనము బేసిక్గా మ్యారినేషన్ చేసుకోవాల్సి వస్తుంది మ్యారినేషన్ డైరెక్ట్ దీంట్లోనే చేసేసుకుందాం జనరలీ ఈ డిష్ ఏదైతే మనం చేస్తున్నామో ఈ డిష్లో ఏంటంటే డక్ తోటి యూస్ చేస్తారు వాళ్ళు డక్ని యూస్ చేసి చేస్తూ ఉంటారు బట్ మనం కొద్దిగా డక్ని ఎక్కువ ఇష్టపడం కాబట్టి మనం కూడా చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేందుకు నేను చికెన్ తీసుకొని వాడుతున్నాను కొద్దిగా చేంజ్ చేసాను అన్నమాట బట్ ఎనీవే మొత్తం స్టైల్ అంతా సేమ్ ఉంటుంది మీకు ఎవరైనా సరే డక్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు డక్ అవైలబిలిటీ కూడా ఉంది అంటే మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ విత్ చికెన్ నౌ సో ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ మనం చేస్తూ ఉన్నాం మ్యారినేషన్ కోసం అని చికెన్లో కొద్దిగా రోజ్మెరీ సాల్ట్ అండ్ పెప్పర్ అలా చూస్తూనండి వేర్ ఇట్ ఈస్ యా ఫైన్గా చాప్ చేసుకొని పార్స్లీ కొద్దిగా వేసుకొని కొద్దిగా ఆయిల్ జస్ట్ మిక్స్ అవ్వడానికి కొద్దిగా నీట్గా వస్తుందనే ఉద్దేశంతో వేస్తున్నాం అందులోనూ రోజ్మెరీ డ్రై వాడాం కదా సో నీట్గా దాంట్లోకి కలిసిపోయి చికెన్ మొత్తానికి పట్టడం కోసమని తీసుకున్నాం సింపుల్ మ్యారినేషన్ ఇలా మ్యారినేట్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక పావు గంట ఉంచుదాం పావు గంట సేపు మ్యారినేషన్ అయిన తర్వాత గ్రిల్ చేసుకుంటాము తర్వాత వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది జస్ట్ వెయిట్ ఫర్ 15 మినిట్స్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయిపోతుంది ఈలోపు మనము గ్రిల్ పెట్టుకుందాం ఎందుకంటే చికెన్ గ్రిల్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి గ్రిల్ ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత చికెన్ తీసుకొచ్చి దీని మీద షిఫ్ట్ చేద్దాం డైరెక్ట్గా మ్యారినేషన్ అయిపోయింది కొద్దిసేపు ప్యాన్ వేడయ్యేంత వరకు ఇక్కడ పెట్టుకున్నామంటే చల్లదనం కొద్దిగా తగ్గుతుంది కదా డైరెక్ట్గా లేకుండా సో ప్యాన్ వేడవడానికి వెయిట్ చేస్తున్నాం మనం ఈలోపు ఇందులో కట్ చేసుకోవాల్సినవి ఏవైనా ఉన్నాయంటే జస్ట్ ఇది డైరెక్ట్గానే వెళ్ళిపోతుంది ఇన్ కేస్ దీంట్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట ఆనియన్ చాప్ చేసుకుందాం ఆయన వేడైంది ఇందులో డక్ యూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డక్కి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఫ్యాట్ అంతా కూడా దీంతో పాటు గ్రిల్ అవుతుంది అది కూడా బయటకు వస్తుంది దానివల్ల అది ఒక సపరేట్ టేస్ట్ వస్తుంది మనం ఇక్కడ డక్ వాడట్లే చికెన్ వాడుతున్నాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా బెటరే మోర్ ఓవర్ కొద్దిగా ఫ్యాటీ చికెన్ ఉన్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట దీనికి కూడా లైట్గా ఫ్యాట్ ఉంది చూస్తున్నారు కదా ఇలాగ సో అది గ్రిల్ అవుతూ ఉంది మనం మిగతా పని కంటిన్యూ చేద్దాం సో మన చాపింగ్ వర్క్ అవుతోంది ప్యారలల్గా గ్రిల్ కూడా అవుతోంది
తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే రెండో ప్రాసెస్ హనీ గ్లేజ్ కోసం అని ఇంగ్రీడియన్స్ రెడీ చేసుకుంటాం అన్నమాట జస్ట్ ఆనియన్ చాప్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఆనియన్ ముందే మారినేట్ చేసి గాని క్రష్ చేసి గాని ఐ మీన్ చాప్ చేసి గాని క్రష్ చేసి గాని మారినేషన్ ప్రాసెస్ లో కూడా మనం ఈ గార్లిక్ యూస్ చేసుకోవచ్చు ఈ గార్లిక్ ని మారినేషన్ లో వేస్తే ఇప్పుడు మనం హనీ గ్లేజ్ లో గార్లిక్ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట సో ఏ ప్లేస్ లో అయినా సరే గార్లిక్ కొద్దిగా పడింది అంటే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి దాన్ని వాడుతూ ఉంటాం సో చాపింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ వి ఆర్ గోయింగ్ ఫర్ హనీ గ్లేజ్ దీనికోసం సెపరేట్ గా ఇంకో పాన్ పెట్టుకొని రెడీ చేసుకుందాం కొద్దిగంత ఆయిల్ వేసుకొని కాస్త ఎక్కువే పడుతుంది పర్లేదు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటాం అన్నమాట ఫస్ట్ గార్లిక్ గార్లిక్ తర్వాత ఆనియన్ ఆనియన్ తర్వాత బే లీఫ్ వేసుకొని వంట ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది చేసుకుందాం అనుకుంటున్నారు ఎప్పుడైనా ఈజీగానే ఉంది కదా ఇంగ్రీడియంట్స్ అంతా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఆనియన్ కాస్త ఎక్కువైనట్లుంది బట్ తగ్గించుకున్న చాలు బట్ ఓకే బేలీ ఫేస్న అండ్ థిక్ సాస్ లాగా తయారవుతుంది హనీ పడేసరికి అద్భుతమైన ఫ్రెగ్రెన్స్ తోటి ఫ్లేవర్స్ తోటి అండ్ ఇంకొద్దిగా జ్యూసీగా ఆ విధంగా ఫ్లేవర్ఫుల్గా రావడానికి దీంట్లో కొద్దిగా చికెన్ స్టాక్ వేస్తున్నాను సరిపోతుంది ఇనఫ్ కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ జస్ట్ మన టేస్ట్ కోసం అంతే కంప్లీట్లీ ఆప్షనల్ అన్నట్టుగానే ఉంటుంది ఆల్రెడీ చికెన్లో పెప్పర్ వేసుకున్నాం కదా దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట సో ఇది గ్రిల్లింగ్ అయితే అయిపోయింది ఐమ్ టర్నింగ్ ఆఫ్ ఈ సాస్ రెడీ అయిపోతే పని పూర్తి అయిపోయినట్లుగానే వీ కెన్ గో ఫర్ ఫైనల్ ప్రెజెంటేషన్